వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఈరోజు మనం బౌద్ధ మతం గురించి తెలియజేసుకుందాం. బ్రాహ్మణ వ్యతిరేక లేదా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి మతాలలో బౌద్ధ మతం అనేటువంటిది ఒకటి. ఈ బౌద్ధ మతం అనేటువంటి దాన్ని గౌతమ బుద్ధుడు ఈయన యొక్క బోధనల ఆధారంగా ప్రారంభించడం జరిగింది. గౌతమ బుద్ధుడు ప్రస్తుతం నేపాల్లో ఉన్నటువంటి కపిలవస్తు అనేటువంటి ప్రాంతంలో, ఆ రోజు కపిలవస్తు అనేటువంటి ఒక చిన్న గణరాజ్యము, ఆ కపిలవస్తు అనేటువంటి ప్రాంతంలో లుంబిని అనేటువంటి ప్రాంతంలో ఇతను జన్మించడం జరిగింది. ఇతని యొక్క తండ్రి పేరు శుద్ధోదనుడు, తల్లి పేరు వచ్చి మహామాయ. ఈ మహామాయ అనేటువంటి ఆమె ఇతను పుట్టిన 7 రోజులకే చనిపోతుంది. చనిపోయిన తర్వాత పినతల్లి అయినటువంటి గౌతమి ప్రజాపతి అనేటువంటి ఆమె ఇతను పెంచుతుంది. ఇతను శాక్య వంశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను క్షత్రియుడు, గౌతమ బుద్ధుడు. ఇతను 16 సంవత్సరాలకి వివాహం చేసుకోవడం జరిగింది. భార్య పేరు వచ్చి యశోధర. ఇతనికి ఒక కుమారుడు కూడా పుట్టాడు, కుమారుడు పేరు వచ్చి రాహులుడు. ఇతని పేరు వాస్తవంగా గౌతమ బుద్ధుడు కాదు, ప్రారంభంలో ఇతని పేరు వచ్చి సిద్ధార్థుడు. అయితే ఇతను 29 సంవత్సరాలు వచ్చినప్పుడు అతని యొక్క కోట మీదకి వెళ్ళి అలా ఊరిని చూస్తున్నటువంటి సందర్భంలో ఒక 4 ప్రధానమైనటువంటి సంఘటనలు చూశాడు. ఒక వృద్ధుడిని చూశాడు, ఒక రోగిని చూశాడు, ఒక సన్యాసిని చూశాడు, ఒక శవాన్ని చూశాడు, శవాన్ని తీసుకొని పోతుంటే. అప్పుడు అతనికి బాధ కలిగింది. అంటే మనం కూడా పెద్ద అయిన తర్వాత ఇలా వృద్ధుడవుతామా, ఇలా చనిపోతామా, ఇలా మనకు వ్యాధులు అనేటివి వస్తాయా అని చెప్పి బాధపడి తన యొక్క మంచి జీవితాన్ని మొత్తాన్ని కూడా వదిలి అతను ఇక బయటికి రావడం జరుగుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే మహాభినిష్క్రమణ అని పిలుస్తూ ఉంటారు. ఇలా వచ్చేటప్పుడు అతనికి ప్రీతమ గుర్రం పేరు కంటక అనేటువంటి గుర్రం మీద బయలుదేరుతాడు హౌస్ నుంచి. అదేవిధంగా ఇతనికి రథసారథి పేరు వచ్చి చెన్న అనేటువంటి వ్యక్తి వస్తారు. ఇతను ప్రస్తుత బీహార్ రాష్ట్రంలో బుద్ధగయా అనేటువంటి ప్రాంతంలో, మనకు మీ అందరికి కూడా తెలుసు రాగి చెట్టు, ఈ రాగి చెట్టు కింద 49 రోజులు ధ్యాన మార్గంలో ఉంటాడు, మెడిటేషన్లో ఉంటాడు. ఇలా మెడిటేషన్లో ఉన్నటువంటి సందర్భంలో అతనికి ఆహార పదార్థాలు లేనందువలన ఒళ్ళు శుష్కించబడి పడిపోతాడు. ఇలాంటి సందర్భంలో సుజాత అనేటువంటి ఒక లేడీ అతనికి ఆహార పదార్థాలు ఇచ్చి కాపాడుతుంది. ఇలాంటి సందర్భంలో ఇతను తీసుకొచ్చినటువంటి ఒక సిద్ధాంతం పేరు మధ్య మార్గం అని పిలుస్తారు, మిడిల్ పాత్ అని పిలుస్తారు. ఏదైనా ఒక అంశాన్ని అతిగా చేయకూడదు, ఏదైనా మధ్యగానే ఉండాలి. అంటే ఇప్పుడు దానికి ఎలా, ఒక వ్యక్తి ఉన్నారు, మీరే ఉన్నారు, ఒకరోజేమో 20 గంటలు చదువుతారు, ఒకరోజేమో 24 గంటలు చదువుతారు, ఒకరోజేమో 6 గంటలు చదువుతారు. అలా కాకుండా ఒక మీడియంగా ఒక 10 గంటలు రోజు కనుక్కునే విధంగా మనం చదవాలి. అంటే ఈ సందర్భంలో ఆహారాలు మొత్తం మానేయకూడదు, అలా అని చెప్పి తిని సోమరిపోతు లెవెల్లో ఉండకూడదు. జనరల్గా మధ్యలో ఏ వ్యక్తి అయినా ఉండాలని చెప్పడమే మధ్య మార్గ నియమం అని పిలుస్తూ ఉంటారు. మిడిల్ పార్ట్ థియరీ అని పిలుస్తూ ఉంటారు. ఇతని యొక్క జీవితంలో ఒక 5 ప్రధానమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఈ 5 ప్రధానమైనటువంటి సంఘటనలకి 5 గుర్తులు కూడా ఉంటాయి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. సరే, మొట్టమొదటిది వచ్చి పుట్టుక. ఇతని యొక్క పుట్టుకు వచ్చి గుర్తుని తామర పువ్వుని అనేటువంటి దాన్ని చూపిస్తారు. తామర పువ్వు, లోటస్ అని పిలుస్తారు. ప్రస్తుత బీజేపీ పార్టీ యొక్క గుర్తు ఇదే. నెక్స్ట్ రెండోది మహాభినిష్క్రమణ అని పిలుస్తాం. మహాభినిష్క్రమణ. మహాభినిష్క్రమణ అని పిలుస్తారు. ఈ మహాభినిష్క్రమణకి గుర్తు వచ్చి గుర్రం, హార్స్. నెక్స్ట్ అదేవిధంగా మూడోది వచ్చి సంబోధి. ఇక్కడ మనం చెప్పాం కదా, ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో బుద్ధగయ అనేటువంటి ప్రాంతంలో ఇతను బోధి వృక్షం
లేదా బోధి వృక్షం, లేదంటే దాన్ని మనం ఏమంటామంటే మర్రి చెట్టు అంటారు. ఆ మర్రి చెట్టు కింద ధ్యాన మార్గంలో 49 రోజులు ఉన్నప్పుడు అక్కడ అతనికి జ్ఞానోదయం అవుతుంది అన్నమాట. జ్ఞానోదయం అవుతుంది, దాన్ని మనం ఏమంటామంటే మహాధర్మ చక్ర పరివర్తన అంటారు. మహాధర్మ చక్ర పరివర్తన అని పిలుస్తూ ఉంటారు. సో ఏమని పిలుస్తారు? మహాధర్మ చక్ర పరివర్తన అని పిలుస్తూ ఉంటారు. ఈ మహాధర్మ చక్ర పరివర్తన గుర్తు వచ్చేసి ఆ బోధి వృక్షమే, పవిత్రమైనటువంటి బోధి వృక్షం. సో బోధి వృక్షం. తర్వాత ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సారనాథ్లో జింకల వనంలో ఒక 5 మంది వ్యక్తులకి మొట్టమొదటిసారిగా తన యొక్క బోధనలు వినిపిస్తాడు. సో వాళ్ళ పేరు, ఒక వ్యక్తి పేరు అస్సగి, రెండో వ్యక్తి పేరు బదియా, మూడో వ్యక్తి పేరు కొండన, నాలుగో వ్యక్తి పేరు మహానామ, అదేవిధంగా 5వ వ్యక్తి పేరు ఒప్ప. సో ఏమేమి పేర్లు? ఒక వ్యక్తి పేరు అస్సగి, నెక్స్ట్ 2 బదియా, 3వ వ్యక్తి పేరు కొండన, 4వ వ్యక్తి పేరు మహానామ, నెక్స్ట్ 5వ వ్యక్తి పేరు ఒప్ప అనేటువంటి వ్యక్తులకి బోధిస్తాడు. ఇలా బోధించిన తర్వాత వీళ్ళే మొట్టమొదటి శిష్యులుగా మారతారు. సో దీనికి గుర్తుగా ఈ దాన్ని మనం ఏమంటామంటే సంబోధి అని పిలుస్తారు. దీనికి గుర్తుగా 8 ఆకులు కలిగినటువంటి చక్రం అనేటువంటి దాన్ని గుర్తుగా పెడతారు. 8 ఆకులు కలిగినటువంటి దానిని గుర్తుగా పెడతారు. ఇక 5వది వచ్చి అతని మరణం. సో 45 సంవత్సరాలు బోధించిన తర్వాత తన 80వ వేట, వాస్తవంగా అయితే అందరూ ఏమంటారంటే డిసెంటరీ వచ్చి చచ్చిపోయినారు అంటారు. పంది మాంసాన్ని తిని అది అరక్క చనిపోయారని అంటుంటారు. అది ఎంతవరకు నిజమనేటువంటిది మనకు కూడా తెలియదు. కానీ గౌతమ బుద్ధుడు 80వ వేట మరణిస్తాడు. దాన్ని మనం ఏమంటామంటే మహాపరినిర్వారణ అని పిలుస్తారు. మహాపరినిర్వారణ అని పిలుస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా చూడండి, మహాపరినిర్వాణ, నిర్వాణ అని పిలుస్తారు. దీనికి గుర్తు వచ్చి స్తూపం అండి. ఒకైనా స్తూపం అనేటువంటిది గుర్తు. సో వాస్తవంగా ఇవి 5టికి గుర్తులు. ఇవి మిమ్మల్ని ఖచ్చితంగా కూడా అడగచ్చు. అయితే ఇక్కడ స్తూపం అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. సో 1 ధాతుగర్భ స్తూపం అని పిలుస్తారు. 2వది వచ్చేసి ధాతుగర్భ స్తూపం. నెక్స్ట్ 2వది వచ్చి ఉద్దేశిక స్తూపం అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ పారిభోజిక స్తూపం అని పిలుస్తూ ఉంటారు. సో 3వది పారిభోజక స్తూపం అని పిలుస్తారు. సో 1 ధాతుగర్భ స్తూపం, ఉద్దేశిక స్తూపం, పారిభోజిక స్తూపం అని పిలుస్తూ ఉంటారు. సో ధాతుగర్భ స్తూపం అంటే బుద్ధుని యొక్క అవశేషాల మీద, బుద్ధుని యొక్క అవశేషాల మీద నిర్మిస్తే వాటిని ఏమంటారంటే ధాతుగర్భం, ధాతుగర్భ స్తూపం అని పిలుస్తుంటారు. అదేవిధంగా పారిభోజిక స్తూపం అంటే, సో వీళ్ళ యొక్క అంటే బౌద్ధ మతాన్ని నమ్మినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క వస్తువుల మీద కానీ, వాళ్ళ యొక్క వస్తువుల మీద కానీ, బౌద్ధ మత గ్రంథాల మీద కానీ నిర్మించినటువంటి స్తూపాలను ఏమంటారంటే సో పారిభోజక స్తూపాలను పిలుస్తారు. ఇక ఉద్దేశక స్తూపాలు అనేటివి సాధారణంగా నిర్మిస్తూ ఉంటారు. ఒక స్పెషల్ పర్పస్ కోసం నిర్మించరు. ఇది ఉద్దేశక స్తూపం అని నిర్మిస్తూ ఉంటారు. సో వీటిని మనం 3 రకాలుగా క్లాసిఫికేషన్ చేస్తారు. ధాతుగర్భ స్తూపాలు బుద్ధుని యొక్క అవశేషాల మీద నిర్మించేటువంటివి. అదేవిధంగా బౌద్ధ మత గురువులు కావచ్చు, వాళ్ళ యొక్క అవశేషాల మీద కానీ, లేదా వాళ్ళు వాడేసినటువంటి వస్తువుల మీద కానీ, లేదా బౌద్ధ మత గ్రంథాల మీద కానీ నిర్మించినటువంటి స్తూపాలను ఏమంటారంటే పారిభోజిక స్తూపాలను పిలుస్తారు. అదేవిధంగా ఉద్దేశక స్తూపం, వీటి మీద అంటే ఇవి సాధారణంగా నిర్మిస్తూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా జాగ్రత్తగా చూడండి. సో బౌద్ధ మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, గురువులు కావచ్చు, శిష్యువులు కావచ్చు, వాళ్ళ యొక్క నివాసం కోసం నిర్మించేటువంటి కట్టడాలను ఏమంటారంటే విహారాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు?
విహారాలు అని పిలుస్తారు. సో వాస్తవంగా ఈ క్లాసిఫికేషన్ కూడా చాలామందికి తెలీదు. సో విహారాలు లేదని వీటిని ఏమని పిలుస్తారంటే ఆరామాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏమని పిలుస్తూ ఉంటారు? ఆరామాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. సో విహారాలు లేదా ఆరామాలు అంటే ఏంటివి? నివాస గృహాలు అన్నమాట, నివాస గృహాలు. అదేవిధంగా బౌద్ధ మతస్థులు ప్రార్థనా మందిరాలను నిర్మించుకొని ఉంటారు. ఆ ప్రార్థనా మందిరాలను మనం ఏమంటామంటే చైత్యాలు అని పిలుస్తారు. ప్రార్థన ప్రేయర్ చేయడానికి ఉదాహరణ ఇప్పుడు చర్చి ఎలానో, అదేవిధంగా మసీదులు ఎలానో, బౌద్ధ మతంలో ప్రేయర్ చేయడం కోసం నిర్మించినటువంటి కట్టడాలు ఏమంటారు అని అంటే చైత్యాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? చైత్యాలు అని పిలుస్తూ ఉంటారు. చైత్యాలు అని పిలుస్తూ ఉంటారు. ఇవి చాలా 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 ప్రధానమైనటువంటి అంశాలు. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.